వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. సోమవారం రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని ఏకేసీ కాలేజ్ 100 ఫీట్ల రోడ్డు ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజనగరం ఎమ్మెల్యే తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కంపూడి రాజా, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఆకుల మీర్రాజు, ఇన్నమూరి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి యువకులకు పంపిణీ చేశారు. యువకులు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలనే సదుద్దేశంతో 500 మంది యువకులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తూ, ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడంలో ఒక మంచి పాత్ర వహిస్తూ మేము మనస్ఫూర్తిగా నూరారా అన్న అని పిలుచుకునేటువంటి మా ప్రియతమ శ్రీ మిథున్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా ఇక్కడ వచ్చినప్పటి నుండి కూడా ఆయన పనితీరును మనందరం చూసాం. ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలుస్తూ నాయకులందరికీ వెళ్ళంటుంటూ పార్టీని ఒక మంచి క్రమశిక్షణగా ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి నాయకుడు మన మిథున్ రెడ్డి గారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తలు పెద్దలు మిథున్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జక్కంపూడి గణేష్ యొక్క మిత్ర బృందం ఆధ్వర్యంలో యువకులందరికీ టూ వీలర్స్ బైక్ మీద ఉండేటటువంటి ప్యాసింజర్స్కి హెల్మెట్లని సుమారుగా ఒక 500 మందికి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మిథున్ రెడ్డి గారికి భగవంతుడి దయవల్ల మంచి ఆరోగ్యం కలగాలని, మరింత రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని, మరి తండ్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇవాళ చిత్తూరు జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తనదైనటువంటి స్టైల్లో రాజకీయాన్ని చేస్తూ 10 మందిని ఆకర్షించుకొని ప్రజల హృదయాల్లో ఒక చిరస్థాయికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి తండ్రి యొక్క రాజకీయ లక్షణాలను పొనికిపుచ్చుకొని రాజకీయాల్లోకి ముందుకు వెళ్తా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారికి కూడా మరింత గొప్ప అవకాశాలు దేవుడు ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఈ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ తాలూకు ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఏదైతే ఇవాళ యువకులు చాలామంది స్పీడ్ డ్రైవింగ్తో కావచ్చు, లేకపోతే పూర్తిగా ట్రాఫిక్ నిబంధనల్ని అవగాహన చేసుకోకుండా హెల్మెట్ పెట్టడంలో కావచ్చు, వారికి ఎటువంటి ప్రాణాపాయం పరిస్థితి ఉండకూడదు, వాళ్ళకి పూర్తిగా ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన రావాలి, వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఈ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. అందరూ సేఫ్ డ్రైవింగ్ ఉండాలని, అందరూ హెల్మెట్స్ ధరించాలని కోరుకుంటున్నాం.